ओम नमो वेंकटेशाय तिरुमल श्रीवारी सन्निधानंलो जरुगुतुन्ना अनेकमैनटुवंटि वेद पारायणादुल्लो भागंगा इप्पटिकि मनं ऋग्वेदमु कृष्ण यजुर्वेदमु शुक्ल यजुर्वेदमु वाटि यंदु शाखाभेदमुल चेत अनेकमैन वेदमुल्नि मनं पारायणं चेसुकुंटुन्नां अंदुलो भागंगाने ईनाटि नुंडि सामवेदं पारायण आरंभं अवुतोंदि वेदानां सामवेदोस्मि अनि कृष्ण परमात्मलु चेप्पारु వేదముల్లో సామవేద స్వరూపాన్ని నేనే అని ప్రత్యేకించి చెప్పారు. ఇక్కడ యజ్ఞమునందు సామము చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వహిస్తుంది. దేవతలు సామం చేతనే సంతృప్తులవుతారని చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. అంతర్యాగం విషయానికి వస్తే గనక జీవుణ్ణి ప్రజాపతి మూడిటి ద్వారా శరీరమునందు ఉంచుతాడు అని చెప్పారు. రుక్కు నుండి వాక్కుని సృష్టించాడు, మనస్సు నుండి యజస్సు నుండి మనస్సుని సృష్టించాడు, అదేవిధంగా సామము నుండి ప్రాణాన్ని సృష్టించాడు అని చెప్పారు. మనకి జీవుడు దేహంలో నిలబడాలంటే మనస్సు ప్రాణము వాక్కు ఈ మూడు అత్యంత ఆవశ్యకమై ఉంటుంది. ప్రాణమే మన యందు సామంగా ఉన్నది కనుక సామాన్ని గానం చేయడం వల్ల ప్రాణశక్తి ఎక్కువగా కలుగుతుంది అని చెప్తారు. సామాన్ని గానం చేసే వాళ్ళకి యోగమునందు సిద్ధి కలుగుతుంది అని కూడా మహాత్ములు మనకి ప్రవచనం చెప్పారు. అదేవిధంగా ఈనాడు ప్రపంచానికి ప్రాణశక్తే ఎక్కువగా కావలసి ఉంది. యోగంలో రాజయోగాదుల్లోనూ హఠయోగాదుల్లోనూ చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే ప్రాణశక్తి ఎక్కడ శిథిలం అవుతుందో అక్కడ రోగములు అధికంగా ఉత్పన్నమవడం, రోగములు విజృంభించడం అనేవి ఎక్కువగా ఉంటాయి అని చెప్పారు. ఇటువంటి సందర్భంలో ప్రపంచానికి అధికంగా మంత్రంతో ప్రాణచైతన్య శక్తిని అందించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప వారైనటువంటి పండితులందరినీ కూడా రప్పించి ఈ సందర్భంగా సామవేదాన్ని పారాయణం చేస్తున్నారు. ఈ సామంలో అనేకమైనటువంటి శాఖలున్నాయి. తస్మిన్ సహస్ర శాఖే అని చెప్పారు. దురదృష్టవశాత్తు మనం వాటన్నిటిని కూడా చాలా భాగం వరకు కోల్పోయాం. ఇప్పుడు దొరుకుతున్నవి రాణాయనే శాఖ, కౌథమ శాఖ ఇత్యాదిగా రెండు మూడు శాఖలు మనకి లభ్యం అవుతున్నాయి. అందులో కౌథమ శాఖ సంప్రదాయాన్ని ఈనాటి వేద పండితులు గానం చేస్తారు. ఈ గానాన్ని అర్థం కాకపోయినా కూడా వింటే చాలయ్యా తరిస్తారని చెప్పారు. దేవతలే కాదయ్యా, నందంతి పితర సర్వే పితృగణాలు కూడా సంతోషిస్తాయన్నారు. ఆకస్మికంగా మరణించేవారు, అంత్యక్రియలు సరిగ్గా జరగని వాళ్ళు, ఇలాంటి వారికి కూడా సామగానం వల్ల తృప్తి కలుగుతుంది అని పెద్దవాళ్ళు మనకి చెప్పారు. అలాంటి సామాన్ని స్వామి సన్నిధానంలో అందరికీ ఉపయోగకరంగా దేవస్థానం వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విని తరించాల్సిందిగా భక్త జనావల్ని ప్రార్థిస్తూ సామగానాన్ని పండితులు ఆరంభిస్తారు. Oh.
Ah!
Yeah.
Yeah.
पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष अरिष्टनेमि स्वस्ति नो देहस्पदद्दधातु ॐ स्वस्ति नो देहस्पदद्दधातु ॐ स्वस्ति त्रयस्त्रिंशदक्षरासु भवति त्रयस्त्रिंशत् देवता देवतास्वेव प्रतिष्ठायोत्तिष्ठन्ति प्राजापत्यं वै वामदेव्यं प्रजापतावेव प्रतिष्ठायोत्तिष्ठन्ति पशवो वै वामदेव्यं पशुष्वेव प्रतिष्ठायोत्तिष्ठन्ति शान्तिर्वै वामदेव्यं शान्तावेव प्रतिष्ठायोत्तिष्ठन्ति ॐ शान्तिः शान्तिः शान्तिः